గోదావరి కపిలేశ్వరపురం ఇటీవలే ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కపిలేశ్వరపురం మండలంలోని వరి పంటలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. దీపావళి అనంతరం రైతులు వరి కోతలను ప్రారంభిద్దామనుకుంటే వర్షాలు భారీగా కురవడంతో రైతన్నలు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. నీటిలో నేలకు ఒరిగిన వరి చేలు కొన్ని ఉండగా కోత కోసి నేలపై ఉన్న చేలు మరికొన్ని ఉన్నాయి. ఈ వర్షాల వల్ల రైతులకు అపార నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.